హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఐశ్వర్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపిద్దామని వచ్చానండి. ఈ మధ్యనే నాకు రీసెంట్ గా మా వారు గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే డిష్ వాషర్. ఆయన ఇది నాకు సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ డిష్ వాషర్ లేకముందు అయితే నెలలో సగం రోజులు పని అమ్మాయితో అవుతాయి, సగం రోజులు నేనే చేసుకునేదాన్ని. ఎవరింట్లోనో అలాగే జరుగుతుంది కదా సిచ్యువేషన్. అందుకని చాలా ఇబ్బంది పడేదాన్ని క్యారేజీ టైంకి, ఆఫీస్కి వెళ్లే టైంకి, గిన్నెలు ఒయిట్ పని అలా చేసుకునేటప్పుడు చాలా హర్రి బుర్రి అయిపోయేది. కానీ డిష్ వాషర్ వచ్చిన తర్వాత అసలు మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత లేట్గా కొనుక్కున్నానా అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో చేస్తున్నానండి. దీని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, కానీ కొంచెం వింటే మళ్ళీ వేరే ఏమన్నా ఐడియాస్ వస్తాయి కదా, దాని గురించి అని మీకు చేస్తున్నాను. ఇప్పుడు మీ డిష్ వాషర్ లో గిన్నెలు ఎలా వేసుకోవాలో, ఎలా మేనేజ్ చేసుకోవాలో అది చూపిద్దాం అనేసి ఈ రోజు పొద్దున్నుంచి కలెక్ట్ అయిన గిన్నెలన్నీ వేయకుండా అలా ఉంచేసానండి. ఇవన్నీ ఇప్పుడు తీసుకుని డిష్ వాషర్ లో వేయడానికి తీసుకెళ్తే ఒక టబ్బు నిండిపోతుంది. టబ్బుడు గిన్నెలు మొత్తం డిష్ వాషర్ లో పట్టేస్తాయి. అవి ఎలా వేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఈ గిన్నెలు ఉన్నాయి కదండి, ఇవి కొద్దిగా పైన డస్ట్ అది లేకుండా వాష్ చేసేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం డిష్ వాషర్ లో కలెక్ట్ అయిపోతుంది. అందుకని మొత్తం తుప్పులు అవి తీసేసుకొని వేసుకోవాలి. అవన్నీ వేసుకోవడానికి కొన్ని పాల గిన్నెలు అవి ఉంటాయి కదా, అవి ఇలాంటి వాటితో జస్ట్ అది పోయేలాగా చేసుకుంటే చాలు. మొత్తం మనం ఏమి వాష్ చేయనవసరం లేదు. దానికోసమని నేను ఇది వాడుతున్నానండి. ఈ బ్రష్ చాలా యూజ్ అవుతుంది. ఇలాంటిది ఉంటే మన చేతులకు తడి కూడా అవ్వదు, ఏవి ఎంగిళ్ళు కూడా అంటుకోవు, చక్కగా పోతుంది. మొత్తం అంతా క్లీన్ చేయని అవసరం లేదు, జస్ట్ కడిగేసి పెడితే చాలు. డ్రై అవ్వకుండా ఉన్నాయైతే బాగా మనకి బాగా అనిపిస్తుంది, బాగా క్లీన్ అయినట్టు. అలా పెట్టకపోయినా కూడా క్లీన్ అయిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఒక్కసారి రెండు సార్లు వాడితే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలాంటి గిన్నెలు పెట్టుకోవాలి. అన్ని స్టీల్వి, గాజువి, ప్లాస్టిక్వి అన్ని ఐటమ్స్ పెట్టేయచ్చండి. కాకపోతే ఇనపవి కొన్నిసార్లు నేను కూడా వేసేస్తాను మూకుడు అది. కానీ ఎక్కువ రెగ్యులర్గా వాడేదైతే వేసేయచ్చు. ఒకసారి వాడి ఎప్పుడన్నా పిండి వంటలు మళ్ళీ లోపల పెట్టేసేది ఉంటుంది చూసారా, అలాంటిది వేయకూడదు ఇనపవి. అవి వేస్తే ఏమవుతుందంటే అది ఎక్కువ రోజులు పక్కన ఉంచేస్తాం కాబట్టి అది తుప్పు వస్తుంది. అందుకని ఓన్లీ స్టీల్వి, గాజువి, ప్లాస్టిక్వి అవన్నీ అయితే చక్కగా వేసేయచ్చు అందులో. ఇప్పుడు చూసారు కదండి, ఇది కొంచెం అడుగంటింది కదా, దీన్ని జస్ట్ దీంతో ఇలా అనేసి పెట్టేస్తే చాలు. ఇది మొత్తం పోనవసరం లేదు, ఇదంతా ఇలా జిడ్డంతా ఏమి పోనవసరం లేదు. ఓన్లీ మాడు ఉన్నది దానికి అంటుకున్నది కొంచెం పోతే చాలు. మిగిలింది డిష్ వాషర్లో వేడి వాటర్లో సర్ఫ్లో అది ఉతుకుతుంది కదా. ఇది టీ గిన్నె అన్ని గిన్నెలు ఏది వేసినా దానికి అంటుకుంటుంది కదా. ఇది కొంచెం పైన ఇలా స్క్రబ్ చేసేసి ఒకసారి ఇలా కడిగేసి కూడా పెట్టేయచ్చు. కడగకపోయినా కూడా ఏం కాదు, ఒక చోట అంటుకున్న ఉన్నదంతా ఒకసారి లాగేస్తే చాలు అంతే. దాన్ని వాష్ చేయండి. ఇది మాది ఎల్జీ డిష్ వాష్ అండి, ఎల్జీ కంపెనీది. ఇందులోనే ఐఎఫ్బి కూడా ఉంటుంది, బాష్ కంపెనీ అవి కూడా చాలా మంచివి. మేమైతే ఎల్జీ తీసుకున్నాము. అందుకని ఇది ఇప్పుడు దీంట్లో పైన ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఈ ఆప్షన్స్ మనం పెట్టుకునే దాన్ని బట్టి అది ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇది ఇలా ఓపెన్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది, ఫ్రంట్కి డోర్ ఇలా వస్తుంది. వాష్ మిషన్లా కాకుండా ఈ డిష్ వాషర్ గిన్నెలు పెట్టుకోవడానికి సపోర్ట్గా ఉండడానికి ఫ్రంట్కి ఓపెన్ అవుతుంది. దీంట్లో రెండు అరలు ఉంటాయండి. కిందది పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉన్నది ఉంటుంది. పైది చిన్న చిన్న గిన్నెలు, చిన్న గ్లాసులు, కప్పులు అవి పెట్టుకోవడానికి తక్కువ ప్లేస్ ఉన్నది, తక్కువ ఎత్తు ఉన్నది ఉంటుంది. దీంట్లో మళ్ళీ అడ్జస్టబుల్ కూడా ఉంటుంది, కొంచెం కిందకు దింపుకోవచ్చు కూడా. కింద తక్కువ ఎత్తు ఉన్నాయి పెట్టుకున్నప్పుడు పైంది కొంచెం కిందకు కూడా దింపుకోవచ్చు, అంటే ఒక స్టెప్ దిగుతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం చూసారు కదా ఈ టబ్బు గిన్నెలు మొత్తం అన్ని పట్టేస్తాయి. మీకు అవన్నీ ఎలా పడతాయో పెట్టి చూపిస్తాను. అవి డిష్ వాషర్లో గిన్నెలు పెట్టేటప్పుడు అన్నీ తిరగేసి పెట్టాలండి. అంటే ఎందుకంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, అలాగే ఈ అడుగున ఒక ఫ్యాన్ ఉంటుంది. ఈ రెండు ఫ్యాన్లోంచి వాటర్ వస్తుందన్నమాట, జెట్ వాటర్ లాగా వాటర్ ఫోర్స్ఫుల్గా గిన్నెలకి పైనకి కొడుతుంది. ఆ వాటర్ వల్ల సర్ఫ్ వాటర్, హాట్ వాటర్ వచ్చి అవి క్లీన్ అవుతాయి. అందుకని అన్ని గిన్నెలు మనం రివర్స్లో పెట్టుకోవాలి. అవి ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఇది ఉంది కదా ఈ ఛాంబరు,
ఇది ఇలా వస్తుంది. ఇది స్విచ్ ఓపెన్ చేస్తే ఇందులో మనం సర్ఫ్ వేసుకోవాలి. డిష్ వాషర్ లో సర్ఫ్, డిష్ వాషర్ సర్ఫ్ అని వేరేది ఉంటుంది. మనం మామూలు చేత్తో వాష్ చేసుకునే వాటికి విమ్ అవి ఉంటాయి కదా, అది వేయకూడదండి. దీనికి వేరే సెపరేట్ గా ఉంటుంది, అది మీకు చూపిస్తాను. అది చాలా కంపెనీలు కూడా ఉన్నాయి, నేనైతే ఇది వాడుతున్నాను, ఫార్చ్యూన్ కంపెనీది. ఇది చాలా బాగుంటది. ఇది 1.5 స్పూన్. ఇందులో టాబ్లెట్స్ కూడా ఉంటాయి, దానికంటే నాకు పౌడరే బాగా అనిపించింది. అది 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఇవి క్లోజ్ చేసేసి మనం ఆన్ చేసేసుకోవడం. ఇదే దీని గురించి ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు డిష్ వాషర్ లో డిష్లు ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. పైన కింద అరేంజ్ చేసుకుంటే టబ్బుడు గిన్నెలు మొత్తం అన్ని సెట్ అయిపోయినాయి. ఇవన్నీ చూసారు కదా, ఒకసారి రివర్స్ లో పెట్టాను అన్ని. ఏది పైకి ఉంచకూడదు, అన్ని రివర్స్ లో ఉంచాలి. పైకి ఉంచితే వాటర్ అందులో కలెక్ట్ అయిపోయి ఉండిపోతుంది, అందుకని ఇలా రివర్స్ ఉంటే ఇలా లోపలికి తోసారు. ఒకసారి ఫ్యాన్ ఫ్రీగా తిరుగుతుందో లేదో చూసుకోవాలి. అది కంపల్సరీ మొత్తం రన్నింగ్ అంతా ఫ్యాన్ తిరగాలి. ఎక్కడన్నా ఏదైనా గిన్నె అడ్డుకుంటే ఆగిపోతే వాష్ సరిగ్గా అవ్వదు, అందుకని రెండు ఫ్యాన్లు ఒకసారి చెక్ చేసుకోవాలి. రోజు పెట్టేటప్పుడు ఇంకా మనకు ఐడియా వచ్చేస్తుంది అది సెట్ అయి ఉన్నాయో లేదో. ఇప్పుడు ఇందులో మనం సర్ఫ్ వేసుకుందాము. నేను 1.5 సర్ఫ్ వేస్తున్నానండి, ఎందుకంటే పొద్దున్న పూరి చేసిన గిన్నెలు అవి ఉన్నాయి, అవి కొంచెం జిడ్డు ఉంటాయి కదా ఎలాగైనా. అప్పుడు అది వేసేసి ఇది క్లోజ్ చేసేసుకోవాలి. చేసి ఓపెన్ చేసి ఉంచి పెట్టేయకూడదు, ఎందుకంటే అది టైమర్ ఉంటుంది, దాని టైం వచ్చినప్పుడు అది ఓపెన్ అయ్యి సర్ఫ్ రిలీజ్ అవుతుంది. అందుకని అది కంపల్సరీ క్లోజ్ చేసేవాలి. చేసిన తర్వాత డిష్ వాష్ ఇలా క్లోజ్ చేసి ఇది ఆన్ బటన్ అండి. ఇప్పుడు నేను టర్బోలో పెట్టుకున్నాను. ఈ ఆప్షన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. నాకైతే టర్బో సరిపోతుంది. దాంట్లో కూడా ఇంకా టైం తగ్గించి పెట్టుకునేది కూడా ఉంది, 59 మినిట్స్. 59 మినిట్స్ సరిపోతుంది రెగ్యులర్ గా వాష్ చేసుకునే గిన్నెలకి. అంతే, స్టార్ట్ అయిపోయింది. అది 59 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. మనం అప్పుడు గిన్నెలు వెంటనే ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. కొంతసేపు ఆగిన తర్వాత అయితే మొత్తం పూర్తిగా ఆరిపోతాయి. ఇప్పుడు వాషింగ్ అయిపోయిందండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఓపెన్ చేయగానే ఆవిరి ఎలా వచ్చిందో. ఎంత హీట్ ఉంటే అలా ఆవిరి వస్తుంది, ఎందుకంటే అది ఇంచుమించు 70 డిగ్రీస్లో అలా వాష్ చేస్తుందండి గిన్నెలన్నింటినీ. అందుకని అంత వేడిలో వాష్ చేయడం వల్ల మొత్తం బాగా క్లీన్ అయిపోతాయి. ఇవి అన్నీ ఒకసారి గిన్నెలు తీసి చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో. చూసారా, మొత్తం మనం పెట్టిన దానికి ఇప్పటికే ఎంత తేడా ఉందో. ఆ మొత్తం జిడ్డు అన్నీ పోతాయండి, పోయి అన్నీ ఫ్రెష్గా వాష్ అయిపోతాయి, ఎక్కడ ఏమీ ఉండదు. చూసారుగా, వాటిలో మరకలు కూడా ఉండవు. అన్నీ మనం తిరగేసి పెట్టడం వల్ల వాష్ వాటర్ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా స్టీల్ అన్నీ ఆరిపోయినాయి ఆ వేడికి. ప్లాస్టిక్ కూడా అన్నీ వాష్ అయిపోతాయి, అన్ని కొత్త వాటిల్లో మెరుస్తున్నాయి. చూసారా, అన్నీ చాలా బాగా వస్తాయండి డిష్ వాషర్లో వాష్ అయినాయి. ఇవి డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, మనకి ఇప్పుడు అవసరం లేకపోతే తీసి పక్కన కూడా పెట్టేసి ఉంచేసుకోవచ్చు. గాజు కూడా చూసారా, ఎంత నీట్గా అది పాల
ఇది ఎంత నీట్గా అయిపోయిందో. అన్నీ తిరగేసి పెట్టడం వల్ల లోపల వరకు కూడా వాటర్ స్పీడ్ కొడుతుంది కదా, అందుకని అవన్నీ క్లీన్ అయిపోతాయి. అసలు ఎక్కడ డస్ట్ అనేది అయితే అస్సలు ఉండదు. మనం పెట్టేసి అద్దే దాన్ని బట్టి బాగా ఒకదాని మీద ఒకటి పెట్టకుండా అలా నీట్గా కింద నుంచి ఫ్యాన్లో వాటర్ తగిలేలా పెడితే అన్నీ కొత్త వాటిలాగా నీట్గా వాష్ అయిపోతాయి. మనం చేత్తో వాష్ చేసినప్పుడు ఇంత అలా వాష్ చేయలేం కదా, మీకు తెలుసు కదా. అది దీంట్లో అయితే అన్నీ నీట్గా మన చేతులు కూడా చాలా చేత్తో వాష్ చేసినప్పుడు చాలా దెబ్బతింటాయి కదా, మంట రావడం, పగుళ్ళు రావడం, ఆ సోపు ఎలర్జీ రావడం అవన్నీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో అయితే ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు, చాలా అడ్వాంటేజ్ అండి. అందుకని మీరు కూడా తప్పకుండా డిష్ వాషర్ని చూసి ప్లాన్ చేసుకుని దీని అడ్వాంటేజ్ని యూస్ చేసుకుంటారని నాకు అనిపించి మీకు చెప్పాలనిపించి ఈ వీడియో చేశానండి. చూస్తారు కదా ఫ్రెండ్స్ దీని అడ్వాంటేజెస్. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.